ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడే అవుతాడు, ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు. పండిత పుత్ర పరమసుంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుల్లా కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకు ఏం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్లీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా, ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా, హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేసి కలుసుగానే ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? ఇక రే, 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో, చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు నేను ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాస్ గడి వేరా, అంతా నీచలవే. అంతా మన బ్యాచే. ఆ చూపెట్టి, దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఆ ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే సరే, ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే. ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. దా ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్ని వచ్చానా, తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చాను. ఓ రియల్లీ? హే గైస్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గైస్, చీర్ హిమ్ అప్, కమ్ ఆన్ కమ్ ఆన్. నా నా నా, ఈ ఫైట్ లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్ కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్రపెంట కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడికి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. టూ లేట్ డాడ్, ఖేల్ ఖతమ్. గుడ్ షాట్ భయ్యా, సూపర్. టికెట్స్ లేని టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది. మా మెదలు కూడా టికెట్ తీయలేదా? అమ్మాయి అద్రింద్ర పార్టీ బస్సు ఎక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి? కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు, అది పంక్చర్ అయింది. ఇంకెవరు? ఇది నన్ను చూసి నవ్వింది, అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీ నా వంక చూసి నవ్వారు, నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యు అంటే హూ ఆర్ యు, ఇంగ్లీష్ కేం తక్కువ లేదు. ఏయ్ కండక్టర్, బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా. నా స్టాప్ వచ్చిందా? నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. ఓ నువ్వు ఆ టైప్ ఏనా? బాయ్ పార్థు. పార్థువా? నా పేరు దీనికి తెలుసు. ఏయ్ ఆగలే స్కూటీ, ఏయ్ ఆగలే, బస్ ఆపను. అందరికీ మన ఇష్టం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. ఇది ఏ నా పర్సు. ఏమే
కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా? మెట్ల మీద సెట్ అయ్యో ఏడ్చేవలే. అవును, కొత్త కాలేజ్ ఎలా ఉంది? అన్ని యావరేజ్ ఫేస్లేనే, కష్టమే ఈ కాలేజ్ కూడా. ఏంటి, ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంత మంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే. అబ్బో, కానీ పర్సు కొట్టేసింది. ఛీ, దొంగదా. ఏ గట్టిగా ఓకే, నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు తిట్లెడతాడు. నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లీనమైపోయారు. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. ఒరే, ఏమిట్రా అది? వచ్చావా రా, చూడవే చూడు, నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారి నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్ కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తి ఎలా పుడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజ్కి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలకలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు, అది మా నాన్న. అమ్మా కీస్! పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి, అప్పుడే అనిపించేశావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావు? ఏంటి ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల ఎలా పుడుకున్నాడు చూడు, ఈయన విష్ణుమూర్తి కాదు ముష్టిమూర్తి. ఒరే బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా, చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా. నువ్వు వెళ్ళు. రే, నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పేపోయారా? ఓ పోరా, ఏ వాగు. అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు, నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఏ ఆగాగు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను, కానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవరు డబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు. షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల మన పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంత మంది ఉన్నారా? ఎట్లా ఉంది? తీరా డబ్బులు తీరా, ఇదిగో ఉంచుకో. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ, ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిచ్చెంత పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చిన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. ముసుక. ఏ నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? సారీ 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 సారీ. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? పోరా. ఎంత కువ్వే, క్లాస్ అవని నీ పని చెప్తా. సో నాన్న, నాకే తెలీదు ఈ అమ్మాయి, నేనేమనలేదు ఒట్టు. సో ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సో. నాన్న నాకు కూడా. రేయ్, నువ్వు క్లాస్కి వచ్చేంత సేపు అయిందిరా? 10:05:02:01 ఒక నిమిషం అయింది. కూర్చో వేధవా, క్లాస్కి వచ్చే నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్లో. సార్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రే, కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా, చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. రే బాగా ఆగండి రా, రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా,
రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది. లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ మిర్రర్ ఫేస్ ఒకసారి అద్దంలో ట్రై చేయాల్సింది. యా ష్యూర్ ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో హర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో రఘునాథ్ అనే పేరు విన్నావా? పాడదు పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది ఆలమ్మైన పేరు మాధురి. అబ్బో తనకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేలతాయి. జాగ్రత్త బాయ్ రా. రఘునా.